మాకు మోడీ గారి డైరెక్షన్ ఏంటంటే చిన్న కులాలకు కూడా మీరు ప్రాతినిధ్యం కలిగించండి. ఎదిగిన నాయకులు లేకపోతే ఏ నియోజకవర్గాలు అవకాశాలు లేకపోతే అధికారం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ చేసుకుందామని చెప్పి మాటివ్వండి. ఒక మంత్రివర్గం తాను కప్పిస్తామని చెప్పి మాటివ్వండి. ఆ వర్గాలను తప్పకుండా విశ్వాసం తీసుకోవాల్సి ఎక్కడుందని చెప్పి చెప్పింది. ఏ కుల జనాభా ఎంత ఉందో ఇవాళ ముద్రా జనాభా 11% ఉంది, ఇవాళ గోలక్రమ జనాభా 8.9% ఉంది. ఇట్లా జనాభాను కూడా చూసుకొని ఎవరికి ఎక్కడ ఇవ్వాలి అవన్నీ కూడా చేస్తాను. యావత్ తెలంగాణ 135 కులాల సంఘాలకు కానీ నాకని విజ్ఞప్తి చేస్తానా, గతంలో దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినాం మనం. ఎన్నికలు వస్తున్నాయంటే జాతరలు పెట్టి వాళ్ళకు సీట్లు అలకరించామని చెప్పి చెప్పినాం. కానీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ భాజపా మీకే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇన్ని సంవత్సరాలుగా ఏ రాజ్యాధికారం మాకు రావాలని చెప్పి కొట్లాడుతున్నామో ఆ కళ నెరవేరే సందర్భాన్ని ఆ చారిత్రక సన్నివేశాన్ని అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు, వాళ్ళు ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు నాయి బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు రజకులు కావచ్చు, వాళ్ళు ముదరాజులు కావచ్చు, వాళ్ళు పద్మశాలులు కావచ్చు, వాళ్ళు గౌట్స్ కావచ్చు, వాళ్ళు 300 కాపులు కావచ్చు, మిగతా కులాలు కావచ్చు, ఎక్కడికక్కడ ఇవాళ భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని స్వాగతించాలని నిండు మనసుతో మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి చేతులు జోడించి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామికమైన పార్టీ కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ అణగారిన వర్గాల హక్కులను కాపాడంలో వాళ్ళ అభివృద్ధిలో ఏం చేయాలో ఆ స్పష్టమైన అవగాహన కలిగిన పార్టీ కాబట్టి, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కొనసాగుతున్న పార్టీ కాబట్టి దయచేసి శశిభూషణ్ లేకుండా ఈ వీళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కానీ ఏవీ పట్టించుకోకుండా ధర్మం న్యాయం మనం మన హక్కులు మన బాగు కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఆ ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీకి నిండు మనస్సుతో ఆశీర్వదించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.